క్రైస్తులు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయము నీ వాత్సల్యంతో అనే యొక్క కార్యక్రమానికి మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క ప్రశస్తమైన నామం బట్టి మనం లేవియకాండం 9వ అధ్యాయం ధ్యానించాం. ఈ 9వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాటలు, దేవుడు ఆజ్ఞాపించిన వాటిని ఆచరించి దేవుని మహిమను చూసిన ఇశ్రాయేలు జనాంగాన్ని, యాజకులను మనం చూడగలిగాం. నిజమే, దేవుడు చెప్పినది చెప్పినట్లు చేస్తూ మనం ఆయన సన్నిధిలో నిలవబడితే ఆయన మహిమను తప్పకుండా మనం చూడగలం. ఈరోజు మనం నేర్చుకునే మాటలు లేవియకాండము 10వ అధ్యాయం 5వ వచనాల నుంచి మనం ధ్యానిద్దాం. మరి ముఖ్యంగా ఈ 5వ వచనాలను చూస్తున్నప్పుడు, మొదటగా అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ ధూపార్తను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెగ అనే మాటను మనం చూస్తున్నాం. మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో యొక్క యాజకుల యొక్క కర్తవ్యాన్ని మనం కొద్ది దినములుగా గమనిస్తున్నాం. యాజకులు అనేవారు దేవునికి దగ్గరగా, ప్రజలకు దేవునికి మధ్యవర్తులుగా, ఆ యొక్క దేవునికి ధూపం వేసేవారిగా, ఇలా ఎన్నో వారి పనులను మనం గమనించాం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అహరోను యొక్క కుటుంబాన్ని యాజకులుగా దేవుడు ఎన్నుకున్నాడు. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు వారు ధూపార్తలు వేసుకొని వెళ్తున్నారు. ఇది చూడటానికి బాగానే ఉంది, కానీ తర్వాత వచనం మనం చూస్తున్నప్పుడు వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ, ఆ వచనం ఆఖరిలో మనం చూడవచ్చు. 2వ వచనంలో యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసను, వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ప్రాంగణము అనే మూడు ఆ యొక్క ప్రదేశాలను నేను మీకు వివరించగలిగాను. గత కొన్ని రోజులుగా మనం ధ్యానిస్తున్న దానిలో వాటి గురించి కూడా నేను తెలియజేశాను. అయితే అతి పరిశుద్ధమైన స్థలానికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. కానీ వీరు మాత్రము వారి ఆలోచన ప్రకారము దేవుడు తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి పట్టుకొచ్చారు. ఆయన ఆజ్ఞలు కనుకుంటుకుంటే, ఆయన ఆజ్ఞలను మనం వింటే మనం ఆయన మహిమను చూడటం అనేది ఎంత నిజమో, ఆయన చెప్పలేని పని చేస్తున్నప్పుడు లేదా ఆయన యొక్క మాటకు వ్యతిరేకంగా మనం పనిచేస్తున్నప్పుడు ఆయన కోపాగ్నికి మనము బలైపోతాం, మరణము పొందుతాము అనేది అంతే నిజం. వీళ్ళు అహరోను కుమారులే. దేవుని సన్నిధిలో అహరోనికి ఎంతగానో విలువ మనం చూస్తున్నాం. అయినా సరే వారు దేవుడు వారికి ఆజ్ఞాపింపని పని చేస్తున్నారు. దేవుడు వారికి ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా వివరించారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అందులోనికి వెళ్ళాలి, కానీ వీరు వారి యొక్క ఆలోచనల ప్రకారం లోపలికి వెళ్ళారు. వారి యొక్క సొంత పనులు చేశారు. దేవుడు ఏ అగ్నినైతే అక్కడ వేయొద్దన్నాడు, ఏ ధూపం అయితే వద్దన్నాడు, వాటిని వారు వేసి ఉన్నారు. దానికి శిక్ష, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను, వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. దయచేసి ఈ చిన్న వచన భాగాలు, ఈ 2 వచన భాగాల నుంచి మనం ఏం నేర్చుకోగలమంటే, దయచేసి మనము దేవుని సన్నిధిలో దేవుడు మనకి చెప్పలేని పనులు చేయకూడదు, ఆయనకి ఇష్టం లేని పనులు చేయకూడదు, ఆయన కోపాగ్నిని మనము ఎదుర్కోలేము. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞాపించిన పనులు చేసే వారిగా ఉందాం. దేవుని సన్నిధిలో ఇంకొన్నో విలువైన వారంగా నిలబడదాం. దేవుడు మనల్ని దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మీకు వందనాలు. కాలం అంతా మమ్మల్ని కాచి మీ సన్నిధిలో నిలబెట్టారు. ప్రతి ఉదయం నీ వాత్సల్యం మమ్మల్ని హెచ్చరిస్తుంది, మాతో మాట్లాడుతుంది, మీ మాట మమ్మల్ని బలపరుస్తుంది. నిజమే తండ్రి, వారి వలే మీరు మాకు ఆజ్ఞాపింపని పనులు చేసే వారంగా కాదు, కానీ మీరు మాకు చెప్పిన పనులు చేస్తూ మీ సన్నిధిలో నిలబడటానికి సహాయం దయచండి. ఎల్లప్పుడూ మీ ప్రేమను పొందుకొని మీ సన్నిధిలో నిలబడి అనేక మందికి మాదిరిగా ఉంచబడడానికి సహాయం దయచేసి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.